పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. పరుచూరి పాఠాలకి నా విద్యార్థులకు స్వాగతం. ఈరోజున చిన్న క్లారిఫికేషన్స్. మొన్న విషమ స్థితి అంటే కూడా నేను లైవ్ చేసినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారండి. దాని గురించి కొంచెం వివరణ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నా నేను. మొన్న కృష్ణగారిది పెట్టాను, దానిలో ఒక హెడ్డింగ్ పెట్టాను కదండి నేను, ఆ లాస్ట్లో పెద్దవాళ్ళు చెబితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినాలి అని. అది వచ్చిన 10వ నిమిషంలో నాకు ఫోన్ వచ్చిందండి. ఆ ఫోన్ చేసింది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. సార్, ఈ మాట చాలా బాగుందండి, ఎప్పుడైనా నేను మీతో కూర్చున్నప్పుడు ఈ మాట విద్యార్థులకి నా నోటితో చెబుదాం అనుకుంటున్నానండి. ఆయన పెద్ద అయినా చెప్తున్నాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినండి అని. ఎందుకంటే చాలా కామెంట్లు అబ్జర్వ్ చేస్తున్నానండి నేను, పిచ్చి పిచ్చిగా కామెంట్లు పెడుతున్నారు కొంతమంది పిల్లలు. మీ హృదయం వాళ్ళు చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు కథని ఎన్ని రకాలుగా చెప్పొచ్చు, ఈ కథ ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడ చెప్పుకుంటే ఎలా వచ్చి ఉండేది, ఇవన్నీ చెప్తున్నారు. అవన్నీ చేస్తే ఏమవుతుందో నేను చెప్పలేనని కూడా మీరు చెప్తున్నారు, అది వాళ్ళకి అర్థం కాక కామెంట్లు పెడుతున్నారు అని. నిన్న కూడా నేను చూశానండి, ఎవరో ఒక పిల్లాడు వన్ నేనొక్కడే ఆరెంజ్ ఫారినర్స్కి ఇండియాలో ఉన్న వేరే భాషలకు చూపిస్తాము, వాళ్ళు క్లాసిక్స్ అంటారని నవ్వు వచ్చిందండి నాకు. నాన్న, నువ్వు ఈ సినిమాని ఏ భాషలో తీసావు? తెలుగు భాషలో తీసావు. తెలుగు వాళ్ళకి నచ్చాలి కదా, తెలుగు వాళ్ళు మెచ్చాలి కదా. మీకు చెప్పాను నేను రామారావు అన్నాడని, కొండవీడి సింహం రామారావే, తెలుగులేని మనిషి రామారావే. ఎందుకు అది అలా ఉంది తెలియదు అంటే కథ. అది మీరు అర్థం చేసుకోలేక ఆ నిర్మాత మీద ప్రేమతోనో, ఆ హీరో మీద ప్రేమతోనో, ఆ దర్శకుడి మీద ప్రేమతోనో పిచ్చి కామెంట్లు పెట్టుకుంటున్నారని నా భావన బ్రదర్. అది వద్దు. నేను వాళ్ళని తక్కువ చేయడానికి మాట్లాడలేదు, ఇదే మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఇది ఇక్కడ కంటే అక్కడ చెప్తే బాగుంటుంది అనే భావంతోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చాలా సంతోషం నాతో ఏమన్నా అంటే, ఆయన మనిద్దరం ఒక వీడియో చేద్దాం గురువు గారు, కలేజీలో మీరు చెప్పారు అన్వాంటెడ్ లెంగ్త్ అని, అక్కడ నేను పడిన కష్టం ఏంటి, నాకు ఎందుకు దొరకలేదు, ఇవన్నీ నేను కూడా చెప్తాను అడను. మంచిది నాన్న, చాలా సంతోషం, ప్లీజ్ కమ్ అన్న. తప్పనిసరిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నేను కలిసి ఒక వీడియో చేయబోతున్నాం, ఇక్కడ చేస్తాం లేకపోతే నేను ఆయన ఇంటికి వెళ్ళి ఆయన రూమ్లో చేస్తాను. వన్ నేను ఒక్కటి చేసిన తర్వాత వాళ్ళ నిర్మాతలతోనూ నేను కలిశాను, ఎందుకంటే వాళ్ళ సినిమా రాస్తున్నాం. అంతేకాకుండా మొన్న మద్రాసు వెళుతున్నాను ఉగాది మర్నాడు, కరెక్ట్గా సుకుమార్ కనపడ్డాడు, నవ్వుతేలా అనగానే దగ్గరికి వచ్చాడు. సార్ అన్నాడు, ఏంటి విన్నావా? నాకు తెలియదు సార్ అసలు మీరు ఇలా చెప్తారని కూడా. మా అన్నయ్య, ఒరే ఒకసారి ఇది విను, పరుచూరు గారు చెప్పాడంటే విన్నాను. నీ మొదటి మాట ఏంటండి, నన్ను ఎదురుగా కెమెరా పెడితే ఎస్ యు ఆర్ కరెక్ట్ అంటానండి, అంతే, ఇంతకు మించి నేనేమన్నా అన్నాడు. ఆయన కూడా కూర్చోబెట్టి మీకు చెప్పిస్తా అన్నమాట. ఎందుకని, ఒక అద్భుతమైన సినిమా అండి, నువ్వు చెప్పిందే అద్భుతమైన క్లాసిక్. దాన్ని ఎక్కడ ఏది రివీల్ చేయాలో ఆ ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కనుక రివీల్ చేసుకుంటా వెళితే ఒక అద్భుతాన్ని చూసి ఉండేది ఆ సినిమా. ఆ చిన్న జాగ్రత్త 11th అవర్లో అవన్నీ అక్కడ ఉన్నాయే, కొత్త ఏం కాదండి. తీసిన సీన్లే అటు ఇటు సర్దుకుంటే అదే సినిమా. మీకు నేను చెప్పాను ఒకసారి, సూర్య ఐపీఎస్ ఈజ్ ఏ ఫ్లాప్ హియర్. 17,000 అడుగులో 3,000 అడుగులు తీసేస్తే ఇక్కడ పోయిందండి. అదే సూర్య ఐపీఎస్ ఈజ్ ఏ సూపర్ హిట్ ఇన్ తమిళనాడు. ఆ 3,000 అడుగులు కలిపి వేరే 3,000 అడుగులు తీసి రిలీజ్ చేశారు. కారణం ఏంటి, కథాకథనాల్లో ఏది ఉండాలి ఏది ఉండకూడదు అనేది నిర్ణయం కనుక 11th అవర్లోపు తీసుకోకపోయినా, 11th అవర్లోపు తప్పు తీసుకున్నా మనకి అవి వేరే రీజన్స్, వేరే రిజల్ట్స్ రాదర్ ఇచ్చేస్తామంటే. ఇది
ప్రధానంగా మీకు చెప్పదలుచుకున్నటువంటి కారణం ఇదే. నేను మళ్ళీ ఒకసారి గుర్తించుకోండి, ఒక అద్భుతమైనటువంటి పాయింట్ అండి అది. ఆకలి చావులు గురి కాకుండా ఉండాలి అంటే ఈ విత్తనం ఉంటే చాలు అనుకుంటే ఆ విత్తనం కోసం ఈ కథ జరిగిందనేది వెళ్ళిపోయే టైంలో తెలిసింది. నెంబర్ వన్, అసలు హీరో ఫాదర్ని మదర్ని చంపారా లేదా అనే భ్రమలోంచి బయటపట్టడానికి మెయిన్ విలన్ కంటే ముందు ఆ పిల్లాడు పరిగెత్తుకుంటా అమ్మా నాన్న చూసుకునేది కనుక చెప్పు, దాన్ని యాక్సెప్ట్ చేశాడు సుకుమార్. కరెక్ట్ అండి, అక్కడ చెప్పేసి ఉంటే అక్కడి నుంచి అద్భుతంగా కనెక్ట్ అయిపోయేవారు ఆడియన్స్ అని చెప్పాడు. ఆ తర్వాత ఏంటంటేనండి, మెయిన్ పాయింట్ మీరు ఇంకోటి కూడా చెప్పారు గురుగారు, అది కూడా నా తప్పే. అది హీరోయిన్ కూడా చీట్ చేస్తుంది అని. ఎస్, కానీ నేను అలా అనుకోలేదండి. ఐ మిస్డ్ వన్ షాట్. ఆ సీషోర్ దగ్గర మొట్టమొదటిసారి తీసినప్పుడు మీరు నిర్మాతను అడిగినా చెప్తాడు ఒక హీరోయిన్ది ఒక షాటు మాకు మిగిలిపోయింది ఆ రోజున షూటింగ్ అయిపోయి. ఆ లోపల ఈ అమ్మాయి గబగబా ఈ డ్రెస్ తీసి ఆ డ్రెస్ వేసుకుని ఈ సంగతి చూడాలని వస్తుంది. అంటే ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందా లేదా. ఆ ఒక్క షాటు సినిమా పూర్తయి ఫస్ట్ కాపీ వెళ్ళిపోయేలోపు నేను తీయలేకపోయాను గురుగారని సుకుమార్ చెప్పాడు. నిజంగా ఆ షాట్ తీసుంటే ఎంటైర్ హీరోయిన్ ట్రాక్ మొత్తం లవ్ స్టోరీ అయి ఉండేదండి. కన్ఫ్యూజన్లోంచి బయటపడి, టూ మెనీ కన్ఫ్యూజన్స్ అన్నానే అది కన్ఫ్యూజన్లోంచి బయటకు వచ్చి ఉండేవారు. ఇది ఆయన చెప్పాడు, నేను చెప్పలా. నేను గోపి గారిని కూడా అడిగి ఏంటంటే అవునండి ఒక షాట్ అలాగే మిస్ అయిపోయింది తీయలేకపోయాము అని. సో ఒక్కొక్కసారి ఒక షాటు సినిమాని కాపాడటానికి ఉపయోగపడుతుంది, ఒక షాటు సినిమాని రూయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది నేను మీకు చాలాసార్లు చెప్పాను. సీతాదేవి, ఒరే మీ అన్నయ్య చచ్చిపోతే నువ్వు నన్ను కోరుకుంటున్నావని తిట్టి ఉండకపోతే లక్ష్మణుడు వెళ్ళడు, లక్ష్మణుడు వెళ్ళి ఉండకపోతే సీతని అపహరణ జరగదు. కానీ మనసులోకి ఎంత అనుమానం వచ్చేస్తుందండి, అందరూ ముగ్గురే ఉంటున్నారు, వీళ్ళు మొగుడు పెళ్ళాం మరిది, వీడు ఎప్పుడైనా లక్ష్మణుడు ఏమన్నా చూడకుండా చూపు ఆవిడ చూశాడా అనే డౌట్ వస్తుంది కదండి మనకి. ఆడిటోరియంలో క్రియేట్ చేశారు కదండి అది. అది వాల్మీకి క్లియర్ చేశాడు. ఎక్కడ చేశాడని చెప్పాను, నేను మీకు చెప్పాను ఇది. అక్కడ నగలు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు నాయన లక్ష్మణ ఈ నగలు నేను గుర్తుపట్టలేకపోతున్నాను రా, నా కళ్ళల్లో నీళ్లు తిరిగి నువ్వు గుర్తుపట్టగలవేమో చూడమని ఇస్తే, అన్నయ్య ఈ పాద మంజీరాలు మాత్రం వదిన గారియే నాకు తెలుసు, పై నగలు నాకు తెలియవు అన్నయ్య, ఎందుకంటే వదినను పాదాలు దాటి నేను ఎప్పుడు చూడలేదు అన్నాడు. ఎందుకు క్లారిఫై చేశాడండి పిచ్చోడా వాల్మీకి? మనకున్న తెలివితేటలు చావు తెలివితేటలు ఆయనకి లేక ఎందుకు రాశాడంటే ఆ పాత్ర అపవిత్రం అవ్వకూడదు అని. అలాగే నువ్వు ఏ పాత్ర సృష్టించావో ఆ పాత్ర అర్థం కావాలి. అదే సుకుమార్ గారు కనుక ఆ చెప్పిన షాట్ని ఆ బాత్రూంలో గబగబా డ్రెస్ మార్చుకుని మళ్ళీ ఇతను ఆడిస్తానికి పాప మళ్ళీ ఆ హీరోయిన్ వస్తుంది అనేది కనుక చూపించగలిగింటే ఆ సీన్లన్నీ పండేసే ఒక్క షాట్ మూలంగా. అది ఆయన చెప్పాడు, నేను చేయలేకపోయాను గురువు గారు, మీరు చెప్పి నాకు అర్థమైంది. ఇది కూడా నేను చూడలేదండి, మా అన్నయ్య ఒరే వినరా అని పంపిస్తేనే విన్నాను, నిజంగా మీరు చెప్పింది కరెక్ట్ అండి అని అన్నాడు. అలా మేము మద్రాసు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మాట్లాడుకున్నవాడు. అలా దయచేసి విద్యార్థులారా, నేను మళ్ళీ విషమ పరిస్థితి అనేది మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అది కాదు. దీని మీద మళ్ళీ సపరేట్గా ఓ 10 నిమిషాలు క్యాసెట్ నేను మీకు చేసి ఇస్తాను. ఎందుకంటే మొన్న 11th hour అయితే ఎలా అయితే చాలామంది ఏమన్నారంటే అరగంట దాని గురించి చెప్పారండి నేను అడిగినాను కూడా ఉన్నారు. అరగంట కాకుండా విషమ పరిస్థితి నేను 7-8 నిమిషాల్లోనే చెప్తే ఒక సినిమాలోంచి కాకుండా 10 సినిమాల్లో టకటకటకటక చెప్పేస్తాను మీకు ఉదాహరణలని. చెప్పేస్తే ఏమైపోతుంది, ఓహో క్రైసిస్ అంటే ఇదా అని మీకు బాగా అర్థమైపోతుందండి. సో ఇవాళ నేనొక్కడినే కానీ ఆరెంజ్ కూడానండి మీకు చెప్పింది మీకు అర్థం కాంది ఏంటంటే, చాలామంది నిజంగా మేము ప్రేమను ఫీల్ అవ్వలేకపోయామన్నారు. ఎందుకంటే ఒక అబ్బాయి అమ్మాయి వాళ్ళ ప్రేమ వాళ్ళ అలక అలా వెళ్లకుండా ప్రేమ అంటే ఏంటి అనే డెఫినేషన్ మీద వెళ్ళబట్టి అది డిస్కషన్ లాగా అయిపోయింది తప్ప యూత్ అనుభవించేది అవ్వలేదు అనేది ఆరెంజ్లో కరెక్ట్ అండి. అది ఆ పాయింట్ని ఏ భాషలో చూసినా కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ అండి. ఎందుకంటే వాడికి భాష అర్థం కావదు కాబట్టి టేకింగ్ బాగుంటుంది. మీకు ఈ విషయంలో ఒకటి చెప్పాలండి,
దగ్గర దగ్గర 100 సినిమాలు, 100 పూర్తి అవ్వలేదు కానీ దగ్గర దగ్గర 100 సినిమాలు చేశాడు కోదండరామరెడ్డి గారు. నెంబర్ వన్ టేకింగ్, మీరు ఎప్పుడైనా సరే ఆయన సినిమాలు వరుసని అబ్జర్వ్ చేయండి, వేట తీసినంత గొప్పగా మరి ఏ సినిమా తీయలేదండి. నేనే ఒకసారి కొంచెం 10 డేస్ రష్ చూసి, ఎవరు పూనారు కోదరే కోదరే అంట ఆయన, నేను లేకపోతే ఏకే అంట, నిన్ను హాలీవుడ్ డైరెక్టర్లాగా తీసావు సినిమా. నిజం, మీరు చూస్తే హాలీవుడ్ డైరెక్టర్లాగా ఉంటుందండి అది, కానీ ఏమైంది సినిమా ఆడాల. కాబట్టి కథ బాగుండాలి, కథనం బాగుండాలి తప్ప, టేకింగ్లు బాగుంటే ఐఫీస్ట్గా ఉన్నంత మాత్రం లాభమే ఉంది, కుదరదండి. ఇది మీరు శిష్యులారా విద్యార్థులారా మీరు తెలుసుకోండి, ఈ నిజాలు తెలుసుకుని ఆయన చెప్పినట్టుగా పెద్దవాడు ఒక మాట చెప్పినప్పుడు ఇది ఎలా వేసి చూస్తే ఎలా ఉంటుందనే ఆలోచనకి వెళ్ళండి తప్ప, ఆ పెద్దవాళ్ళని ఏదో విమర్శించడానికి ఈయన మాడుతున్నాడని మాత్రం దయచేసి మీరు అనుకోవద్దు. దీనికోసమే ఈ క్యాసెట్ చేశాను, విద్యార్థులందరూ అర్థం చేసుకుంటారని నేను అర్థం చేసుకుంటాను. నమస్తే.